బాధలు నన్ను కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు పెట్టినా నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి నా దేవుడు ఎన్టీఆర్ కోసం ఆ పచ్చజెండా బతకాలనేటటువంటి ఉద్దేశంతో మంగళకరమైనటువంటి తెలుగు గడ్డను చూడాలని 10 సంవత్సరాలు ఆ పార్టీ కోసం మీ ఆత్మాభిమానం కోసం మీ గౌరవం కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం నేను మౌనంగానే ఉన్నా అయినా సరే ఆ శక్తులు నాకు నష్టం చేసినా నాకు జన్మనిచ్చినటువంటి పార్టీలో నేను ఉండాలని కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ పార్టీలకు ఒకే ఒక రాష్ట్రంలో అవకాశాలు ఉంటాయి నేను ఆ రోజు కూడా చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం ఇక్కడ లేకపోతే అది మనుగడ సాధించడం కష్టం అవుతది కాబట్టి అక్కడైనా సరే ఈ జెండా ఎగరాలని తపన పడ్డానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నా విమానంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్రంలో నా కోరిక గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకు తీసుకురావాలని ఆయన సమయంలోనే అనేక కార్యక్రమాలు చేసే అవకాశం నాకు వచ్చింది అనేక ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు చెరువులు ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి తోటి నేను చేయగలిగాను 28 సంవత్సరాలతో 29 సంవత్సరాల వయసులోనే ఆయన నాకు అవకాశాలు ఇచ్చారు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని అదే నిబద్ధతతోటి అదే నిజాయితీతోటి ఆ పార్టీని జెండా లేనటువంటి ప్రాంతాల్లో కూడా జెండా పార్టీ జిల్లాలో ఒక స్థాయికి తీసుకొచ్చాం ఆయనకి సహకరించాల్సిన పరిస్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ బతకాలని నా జిల్లాలో నా కార్యకర్తలను కష్టపెట్టినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని అన్ని రకాలుగా ఏ రకమైనటువంటి అవకాశాలు లేకపోయినా 20 సంవత్సరాలు వామపక్షాన్ని గెలిపించుకుంటూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలిపామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అది విడిపోయిన తర్వాత కొంతమందికి అవకాశాలు వచ్చినాయి జిల్లా మొత్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు 99 నుంచి స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు వచ్చినాయి తర్వాత జరిగినటువంటి పరిణామాలు అధికారం పోయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం నేను తప్పకుండా ఆయనకి సహకరించాలనే భావన నాకొచ్చింది నాకొచ్చిన కాంగ్రెస్ పార్టీలో వార్డు స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా తుమ్మల రావాలన్నారు కానీ తుమ్మల వద్దు అని చెప్పిన ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా లేడు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అది నా అదృష్టం శ్రీరామచంద్రుడు ఆశీర్వాదం వల్ల ఆ 40 సంవత్సరాల వ్యతిరేకం ఉన్న పార్టీ కూడా నన్ను అప్పులు చేర్చుకోవటానికి జిల్లా జిల్లానే కాకుండా రాష్ట్రం కేంద్ర నాయకత్వం కూడా నన్ను పిలిచి నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది ఆడ గౌరవం ఉంది ఇందులో తర్వాత నేను పుట్టినటువంటి పార్టీ మీ గౌరవం ఉంది ఇందులో అందరి ప్రతిష్ట పెంచాలని తద్వారా ఈ రోజు ఖమ్మం గెలుపు తెలంగాణ గెలుపు నేను సహకరించినటువంటి పార్టీ నేను కష్టపడ్డటువంటి పార్టీ నన్నే మోసం చేసి నన్నే ఓడించే స్థితికి ఆ పార్టీ వచ్చింది అంటే అంతకంటే నీచమైనటువంటి రాజకీయాలు ఉండవు అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంత నికృష్ట రాజకీయాల్లో నేను మనగలకూడదని ఈ యొక్క రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నమ్మి నేను భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలించి నేను పుట్టించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఇంకా చాలా మంది వేల మంది వందల మంది కార్యకర్తలు ఉన్నారు ఆళ్ళు కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో అయితే మీకు ఆ ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తప్పకుండా ఈ గెలుపు తెలంగాణ గెలుపు తెలంగాణ గెలుపు రేపు దేశ గెలుపు రేపు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో కూడా రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మిజోరం కావచ్చు తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మీ గౌరవమే నా గౌరవం మీరెక్కడున్నా నా మనుషులే నేనెక్కడున్నా కూడా ఈ జిల్లా అభివృద్ధికే కాంక్షిస్తాను కాబట్టి తప్పకుండా
నా భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి ఎన్నిక, ఖమ్మం జిల్లా రాజకీయాన్ని మరుపు తిప్పేటటువంటి ఎన్నిక, రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఇవాళ సాక్షాత్తు బిఆర్ఎస్ పార్టీ యావత్తు కూడా రాష్ట్రాన్ని మొత్తాన్ని వదిలేసి ఈ ఇద్దరిని ఓడించాలని చెప్పి వాడు తలుస్తున్నారు. అది ఖమ్మం కావచ్చు, పాలేరు కావచ్చు, అది మీ తరం కాదు అని చెప్పి కూడా మనం చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడాలకు తెగించి కేసులకు భయపడకుండా, దెబ్బలాట్లకు భయపడకుండా, తలలు పగిలినా రక్తం కారినా మూడు రంగుల జెండా కోసం పరితపించేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నా జన్మలకి రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళకి తోడుగా మేము ఉన్నామని చెప్పి మీరు కూడా ఈరోజు పచ్చ జెండా తీసుకొని నా గెలుపు కోసం వచ్చారు, నా జీవితానికి ఇంతకంటే ఏమి అక్కర్లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు అందరి ఎన్నికలు, ఈ గెలుపు మన గెలుపు, ఈ గెలుపు మీ గెలుపు, ఈ గెలుపు ఖమ్మం జిల్లా ప్రజల గెలుపు, తెలంగాణలో అణచబడ్డటువంటి అణగారించినటువంటి అహంకారానికను ఆత్మాభిమానానికి జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి పొరపాటు గారు చెప్పారు. అది మా మంత్రులు గారు వేసింది అయ్యా బాబు, నేను పుట్టినరోజు కాదంటున్నాను గారికి. పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ రాజేశ్వర్ గారికి, ప్రియమైనటువంటి అభిమానులకి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ గారికి, నరసింహరావు గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే పదవి కోసం కాదు అని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ రాజకీయాలు వేరు, ఈ రోజు వచ్చినటువంటి పెద్దలు కుతంత్ర రాజకీయాలతోటి, కుట్ర రాజకీయాలతోటి రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి సందర్భాల్లో గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి నా బయోడేటా ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, చోటా బాబా గారు ఏఐసి ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి అన్ని జవాబు చెప్పండి. ఇది మన కార్యక్రమం, ఇది మన